రైట్ క్వశ్చన్ చదివితే మనకు ఐడియా వస్తుంది. క్వశ్చన్ చూసుకోండి సార్, నేను క్వశ్చన్ని చదువుతున్నాను, ఈక్వేషన్గా కన్వర్ట్ చేస్తున్నాను. కన్వర్ట్ చేసే టైంలో ఏమన్నా క్యాల్కులేషన్లు ఉంటే చూసుకోండి, కాన్సెప్ట్ మాత్రం 200%. అదే క్వశ్చన్ చదువుదాం. ఏ ఒక్కటి కిందటి సంవత్సరం మరియు ప్రస్తుత సంవత్సరము జీతముల నిష్పత్తి 4:5? కిందటి సంవత్సరం ఏ ఉంది, బి ఉంది? క్వశ్చన్ చదువుతూ సాల్వ్ చేద్దాం సార్. గత సంవత్సరము శాలరీ అండ్ ఈ సంవత్సరం శాలరీ ఏ నిష్పత్తిలో ఉంది? 4:5లో ఉంది. బీది ఎక్కడుంది? 2:3లో ఉంది. 2:3లో ఉంది, రైట్. ద రేషియో ఆఫ్ ద లాస్ట్ శాలరీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4. ఈ నిష్పత్తి అట 3:4 అన్నాడు. సో కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తా, 4:6. ఇప్పుడు దీని నిష్పత్తి ఎంత వచ్చింది? 1:1 వచ్చింది. కానీ నాకు ఎంత కావాలి? 3:4 కావాలి. ఇది ఇంటూ 3, ఇది ఇంటూ 4, అంటే ఇది 12:15. ఇదెంత అవుతుంది? ఇంటూ 4 చేస్తే 16:24. బి ప్రజెంట్ శాలరీ ఎంత? 24,25,600. ఏస్ లాస్ట్ ఇయర్ శాలరీ 12 అయితే ఎంత? 24/2 = 12. 25,600/12 12,800. ఎక్కడుంది సార్? అసలు ఈసారి మీకు ఇచ్చిన పేపర్ చాలా ఈజీ పేపర్ సార్. కొంచెం ఫండమెంటల్స్ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. గత సంవత్సరం శాలరీ, ప్రస్తుత సంవత్సరం శాలరీ 4:5 ఏకి, బీకి 2:3. కానీ రెండిటి మధ్య నిష్పత్తి 3:4 కనుక ఇవ్వాలనుకుంటే ఫస్ట్ 2తో మల్టిప్లై చేయండి, 4:6. ఇదేమో 4:5. ఇది 4, ఇది 4. కానీ నాకు ఏ రేషియోలో ఉండాలి? 3:4 రేషియోలో ఉండాలి. ఇది 3తో మల్టిప్లై చేస్తున్నా, 12:15. ఇది 4తో మల్టిప్లై చేస్తున్నా, 16:24. ఈ 24 వాల్యూ 25,600 అవుతే 12 ఎంత? 24/2 = 12. 25,600/2 12,800. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, ఎక్కడ కూడా టెన్షన్ లేని క్వశ్చన్. ఇది కూడా చూడండి సార్, ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనము వన్ బై వన్ చూద్దాము. 25 క్వశ్చన్లు వచ్చినట్టున్నాయి కదా సార్, ఇది సాల్వ్ చేసాము, 27 సాల్వ్ చేయలేదు, ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయో చూద్దాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేని పేపర్ సార్. క్వశ్చన్ చదివితే కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కాన్సెప్ట్ తెలిసిన వాళ్లకు. ఈ వీడియో కిందన్న డిస్క్రిప్షన్లో అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ ఉంది. ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి.